జనవరి 13 కి చిరంజీవి గారు మూవీ వస్తుంది కదా సంక్రాంతికి మీకు ఏమనిపిస్తుంది అంటే రికార్డులు మొత్తం అవుతాయని అనిపిస్తుంది పక్క చిరంజీవి ఈసారి పక్క కొడతాడు ఈసారి పక్క కొడతారు అంటారు చిరంజీవి గారు బాస్ పార్టీ సాంగ్ మీకు ఏమనిపిస్తుంది బాస్ అంటే మంచి అంటే అంత ఆయన రేంజ్ మంచి ఉంది కానీ ఆయన రేంజ్ కి తగ్గట్టు లేదు ఆయన ఒక ఆయన ఎలాంటోడు అంటే గాడ్ ఫాదర్ లాంటోడు ఆయన రేంజ్ మించి సాంగ్ ఉండాలి కానీ ఇంకా ముటామేసారు ఇంకా పాతకాలంలో పెట్టేశారు మన అందరు వాడు లేటెస్ట్ మొన్న సైరా తీసిండు అదొక ట్రెండ్ అంట ఒక న్యూ వర్షన్ ఉండాలి మన పాత జనరేషన్ లోకి వెళ్ళిపోయిన సాంగ్ వాల్టర్ వీరయ్య టైటిల్ చూసి మీరేమనుకుంటున్నారు అంటే ఏదో అదే ఇక ముటామేసారు అందరు వాడు అలాంటి సినిమాలాగా ఉంది అని అనిపిస్తుంది సంక్రాంతికి హిట్ కొడతారంటారా చిరంజీవి గారు ఖచ్చితంగా హిట్ కొడతాడు ఎందుకంటే ఆయన మన గాడ్ ఫాదర్ లాంటి మన తెలుగు ఇండస్ట్రీకి ప్రతి ఒక్కటి చూస్తాడు మన ముసల్ తాత నుంచి ఇప్పటి వరకు మన జనరేషన్ వరకు ఆయన ఫ్యాన్స్ ఫాలోయింగ్ బాగుంది కాబట్టి ఖచ్చితంగా చూస్తారు కొత్త యాంగిల్ వస్తుంది కదా ఇంకా మాస్ యాంగిల్ ఫుల్ మాస్ యాంగిల్ లో కనిపించారు అవునవును మాస్ ఉంది ప్లస్ క్లాస్ ఉంది మన షిప్పులో వచ్చింది కదా బాగా గాజస్ సినిమా తీరుగా ఉండేటట్లు ఉంది అంటే బాగా మాస్ ఉన్నట్టు ఉందని అనుకుంటున్నాను అంటే కొత్త కాన్సెప్ట్ మనం ఏదో ఇట్లా వాల్తేరు వీరయ్య అని అంటే ఓల్డ్ పేరు ఉంది కదా మాస్ లుక్లో చిరంజీవి చాలా బాగున్నాడు అంత అంటే ఏ చెప్పినా ఆ లుక్ కనిపిస్తలేదు మంచి హెంగు స్టూడెంట్లా కనిపిస్తుండు చాలా బాగుంటుందని నమ్ముతున్నా ఇప్పుడు వచ్చేది బాగా ఎంజాయ్ చేస్తామని అనుకుంటున్నాను నేను ప్రజలు ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నా నేను కూడా ఎంజాయ్ చేస్తాను వాళ్ళతో పాటు చాలా బాగుంటుందని ఎక్స్పెక్టేషన్స్ నాకైతే చాలా బాగున్నాయి మేడం మనకి బాస్ పార్టీ సాంగ్ వచ్చింది కదా అలా అది ఎలా అనిపించింది అది కొద్దిగా కామెడీ ఉంది కానీ బాగుంది మేడం ఎందుకని కామెడీ అనిపించింది అది కొద్దిగా కామెడీ ఎందుకు అనిపించింది అంటే దాని మీద అందరూ ట్రోల్స్ చేయడం ఆ వీడియోకి ఈ వీడియోకి పెట్టి అట్లా చేయడం అదంతా ఫన్నీగా ఉంది కానీ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ కాబట్టి బాగా ఇచ్చిండు బాగా ఇస్తాడు ఆ దాంట్లో కూడా బాగా చూపిస్తారని నమ్ముతున్నాను మేడం కాకపోతే అది ఆయనకు ఆయన కోసం పాడిన సాంగ్లా అనిపిస్తుంది తప్ప మూవీ కోసం పాడిన సాంగ్లా అనిపిస్తలేదు మూవీ హిట్ అవుతారంటారా అనుకుంటున్నా మేడం అనుకుంటున్నా చిరంజీవి గారు ఇప్పుడు ఇంకో కొత్తగా ఎక్కువ మాస్ యాంగిల్లో కనిపించారు ఈ మూవీలో అవును మేడం అవును దానికి ఏమంటారు బాగుంది మేడం లుక్ బాగుంది చిరంజీవి గారు మళ్ళీ హింగ్ అన్నట్టుగా ఇప్పుడు మొన్న వచ్చిన రీసెంట్ మూవీతోని పెద్దవాడిలాగా అట్లా కనిపించాడు మళ్ళీ ఎమ్మటే మాస్ లుక్ మంచి కుర్రోళ్ళగా కనిపిస్తున్నాడు హైలైట్ కనిపిస్తున్నాడు చాలా లుక్ మూడు ఎరగదీస్తుండు చిరంజీవి గారికి వంక పెట్టాల్సిన అవసరం లేదు ఆయన ఒక ఇండస్ట్రీకే బాబ్ దేవుడు ఆయన నిజం చెప్పాలంటే చాలా బాగున్నాడు హిట్ అవుతుంది అంటే పెద్ద హీరో మంచి స్టోరీతోనే వస్తున్నాను అనుకుంటున్నా ఆ సాంగ్ కూడా కొద్దిగా పర్లేదు బాగుంది నాకు అంత నచ్చలే కానీ బాగుంది మాస్ లుక్ అయితే మాత్రం ఎరగదీసింది మేడం పక్క అండి మనకి సంక్రాంతి ఫెస్టివల్కి వాల్టర్ వీరయ్య చిరంజీవి గారు మూవీ వస్తుంది కదా మీకు ఎలా అనిపిస్తుంది ఆ మీ మూవీ వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మూవీ కోసం చాలా వెయిట్ చేస్తున్నాం అలాగే బాలకృష్ణ గారి మూవీ కూడా విడుదలవుతుంది కదా రెండు మూవీస్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాం అలాగే దిల్రాజు గారు నిర్మిస్తున్న వారసుడు కూడా అది కూడా హిట్ అవుతే బెటర్ అని అనుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వాళ్ళు మన సినిమాని ఎంకరేజ్ చేసి థర్డ్లో ఆ సినిమా చూడాలని అనుకుంటున్నాను అంతేగాని తమిళనాడు తెలుగు ఆంధ్ర అట్లా లేకుండా అన్ని సినిమాలు హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను అన్నిటికీ బ్రేక్ ఇన్ అవ్వాలని కోరుకుంటున్నాను ఇప్పుడు మనకి సాంగ్ రిలీజ్ అయింది కదా బాస్ పార్టీ ఆ సాంగ్ మీ రియాక్షన్ ఏంటి ఓకే పర్లేదు బాగానే ఉంది కానీ ఫస్ట్ దేవిశ్రీ ప్రసాద్ వచ్చే లిరిక్స్ మాత్రం కొంచెం బాగాలేవు బాగాలేదు ఇప్పుడు మాస్ యాంగిల్ కదా చిరంజీవి గారు మీరేమంటారు ఇక తెలిసిందే కదండి ఫస్ట్ నుంచి గరానమ్మగుడు ఇంద్ర సినిమాలన్నీ మాస్ మూవీసే కదా ఎంత హిట్ అవుతుంది అనుకుంటున్నారు ఈ మూడు త్రీ మూవీస్లో చిరంజీవి గారి మూవీ హిట్ అవుతుంది అనుకుంటున్నాను మూడు హిట్ అవుతాయి కానీ ఫస్ట్ ప్లేస్ చిరంజీవి గారి తెస్తాను థ్యాంక్ యూ